జగిత్యాల సీఎల్పీ ఉపనేత శాసనసభ్యులు జీవన్ రెడ్డి తన కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉన్న ప్రధాన సమస్యల గురించి మోదీతోని సమావేశంలో ముస్లింలకు 12%, గిరిజనులకు 10% రివిజన్లు సమస్యలను చర్చించకపోవడం కేసీఆర్ కు చిత్తశుద్ది ఎంత ఉందో తెలుస్తోందని, ఇంతకు మించి అవకాశం వదిలిపెట్టడం తగదని, కేసీఆర్ తన గొప్పలు చెప్పడం తన రాష్ట్రంలో ఉన్న సమస్యలను చర్చించకపోవడం చాలా బాధాకరమన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ లక్షల మందికి ఉపాధి కలిగే విషయాలను మర్చిపోయాడన్నారు. నీతి ఆయన సమావేశంలో కూడా చర్చించలేదు. టీఆర్ఎస్ పక్కా బి టీమ్ ఆఫ్ బీజేపీ పార్టీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 50 ఏండ్లు, పాలనలోని అప్పుల వాటా 60,000 కోట్లు, ఇప్పుడు టీఆర్ఎస్ పాలన అప్పుల వాటా 21 కోట్లతో, అంటే ఈ 4 ఏండ్లలోని 15,000 కోట్లు అప్పు చేశాడని జీవన్ రెడ్డి విమర్శించారు. నాలుగు మాసాల కాలంలో అధికారానికి వస్తే 4 మాసాల కాలంలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి ముస్లింలకు 12% రిజర్వేషన్ అమలు చేయడం జరుగుతుందని చెప్పని వాగ్దానం చేయడం జరిగిందో, అట్లాగే ఏ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన భారత రాజ్యాంగం గిరిజనుల రిజర్వేషన్ అంశం కూడా పరిష్కరింపబడుతుందని భావించిన తరుణంలో దురదృష్టం ఏంటంటే కనీసం ఇంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి రిజర్వేషన్ అమలు అంశాలను ఏదైతే ప్రధానమంత్రి చేసిన విజ్ఞప్తిలో పేర్కొనకపోవటం నిజంగా దురదృష్టకరమని చెప్పారు. మరి జనాభా ప్రాతిపదికన 10% రిజర్వేషన్ సంతరించారు. రాష్ట్ర ప్రభుత్వ కేంద్రంతో ఈ అంశాన్ని ముఖ్యంగా ప్రధానమంత్రి గారితో భేటీలో లేవనెత్తకపోవటం రాష్ట్ర ప్రభుత్వం 4 మహీనే అందర్ సోషల్లీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ అయి ముసల్మానంకు 12% రిజర్వేషన్ అమల్మే అమల్ కర్తే బల్కి జో వాదా కరే అబ్ 4 మహీనే కి జగా 4 సాల్ గుజర్ గే సార్, 4 మహీనే కి జగా 4 సాల్ గుజర్ గే. అబ్ వక్త్ 4-6 మహీనే బాకీ హై. రియాసత్ హుకుమత్ కి ముసల్మానో కి రిజర్వేషన్ ఆయక్ మే హమ్ ఇస్కో జల్ద్ సే జల్ద్ సే జల్ద్ అమల్ మే ఖాయం కరింగే బోల్ కే బోల్. జబ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ హమ్కో కుచ్ నహీ చాహియే, సిర్ఫ హమ్కో ఆపకీ ప్యార్ చాహియే. మై కేసీఆర్ సాథ పూచ్నా చాహతా హూ క్యా ఆపకీ ప్యార్ మే ये मुसलमानों की रिजर्वेशन नहीं है. अटू पात्र के कनीस नीति आयोग सामवेशना अंश ने लेवन दुनिया इवा नीति आयोग सामवेश अदे मन पुर राष्ट्र आंध्रप्रदेश చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్రానికి సంబంధించిన హక్కుల సాధన కొరకు
ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన జరిగిందో దాని అమలుకు సంబంధించి కేవలం ఆయన గొప్పని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం చేశాడు తప్ప రైతు బంధు పథకం, రైతు బీమా, భూరికాలం శుద్ధీకరణ, గోదాముల నిర్మాణం ఇంతవరకు ఆయన గొప్పని చెప్పుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది తప్ప ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కేంద్రంలో నాంతున్న కేంద్రాన్ని లేదీసంత పనిచేసింది బీజేపీ మిత్రపక్షం నితీష్ కుమార్ అదే మన తెలంగాణ ముఖ్యమంత్రి కేవలం ఆయన గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నం తప్ప ఈ రాష్ట్రానికి లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉపాధి అంశం ఇది నిరుద్యోగ యువత సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలు ఎవరైతే ఉన్నారో అటు దళితులే కాని బలహీన వర్గాలే కాని ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో ఈ రిజర్వేషన్ అంశం రాష్ట్రాలకే స్వేచ్ఛ ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు మీరు ఏదైతే పత్రికా ప్రకటనల్లో రిజర్వేషన్ అంశాల అమలుకు సంబంధించి కేంద్రం జోక్యం తగదు రాష్ట్రాలకే స్వేచ్ఛ ఇవ్వాలి నిజంగా ఇవాళ దేశంలోని సామాజిక ఆర్థిక వెనుకబాటు వర్గాలందరూ కూడా హత్య వ్యక్తం చేసేవారు ఇంతవరకు నీ రాజకీయ ప్రయోజనాలు ఏదైతున్నదో ప్రాంతీయ పార్టీల హక్కులను పరిరక్షించే విధంగా అంటే అంట ఏమైంది నీ ఫటో ఫ్రంట్ అన్నాడు ఆకాశ మార్గాన్ని ఎగిరిపోయింది కదా రేపు మమతా బెనర్జీ దగ్గరికి ఇక్కడ అదే మమతా బెనర్జీ చేపట్టినటువంటి యొక్క ప్రాంతీయ పార్టీల హక్కుల పరిరక్షణలో నువ్వెందుకు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ నథింగ్ బట్టే బీటీమ్ ఆఫ్ బీజేపీ పార్టీ నథింగ్ బట్ బీటీమ్ ఆఫ్ బీజేపీ పార్టీ ఏపీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బాదు చీఫ్ మినిస్టర్ పూరా ముసల్మాన్ గరీబం కు బిలో పావర్టీ లైన్ జిత్తే చేశా బిలో పావర్టీ లైన్ జిత్తే దియే హర్ ఘర్ ఘర్ కు చక్కర్ పహుంచాయా హర్ ఘర్ ఘర్ కు ఘీ పహుంచాయా హర్ ఘర్ ఘర్ కు ఆటా పహుంచాయా ప్రతి ఇంట్లో ఏదైతే ఉందో షీర్పూర్ ప్రతి ఇంట్లో మొత్తం చక్కెర పాదం ఏంటో అసలు ఆయన ఇంకెక్కడ చీర్పూర్ మా ఇంతవరకు గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నం తప్ప